హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బేతాళ కథల్లో నుంచి కర్మబుద్ధి అనే కథను ఈ వీడియో ద్వారా మీకు వినిపిస్తున్నాను. విక్రమార్కుడు పట్టుదలగా బేతాళుడిని చెట్టుపై నుండి కిందకి దించి భుజం మీద వేసుకొని ఆలయం వైపు ప్రయాణం సాగించాడు. కొంతసేపు మౌనంగా ఉండిపోయిన బేతాళుడు ఆ తర్వాత విక్రమార్కుడికి మౌనభంగం కలిగించటానికి కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం దండకారణ్యంలో ఎంతోమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తపోనిష్టలు ఆచరించేవారు. ఆ విధంగా తపస్సు ఆచరించు మునులలో కర్మబుద్ధి అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఎంతో శక్తివంతుడు, అష్టసిద్ధులను సాధించాడు. 16 వయసులో దండకారణ్యం చేరి అక్కడ ఓ మునీశ్వరుడి దగ్గర మంత్రోపదేశం పొంది ఆశ్రమవాసానికి తపోనిష్టకు అంకితమైపోయాడు. అలా 60 పాటు గడిపిన తర్వాత ఆయనకు లోకంలో ధర్మాన్ని ప్రచారం చేయాలన్న సంకల్పం కలిగి ఒంటరిగా కాలినడకన బయలుదేరాడు. అనేక ప్రదేశాలు తిరుగుతూ చిత్రశిల్పం అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఆ గ్రామం ఆ రాజ్యానికి సరిహద్దు గ్రామం. అక్కడ ఎప్పుడూ శత్రువుల భయం. అందుకని ఆ ఊరి గ్రామస్తులలో ఎవ్వరూ కర్మబుద్ధికి ఆశ్రయం ఇవ్వటానికి ముందుకు రాలేదు. అందుకు కర్మబుద్ధి ఏమాత్రం విచారించక వారి భయానికి జాలిపడుతూ గ్రామం చివరగా ఉన్న శ్మశానానికి పోయి మందిరంతో ఉన్న ఒక ధనవంతుడి సమాధిని పానుపుగా చేసుకొని ఆ రాత్రి విశ్రమించాడు. మర్నాడు ఉదయం శ్మశానంలో పెద్దగా రోదనలు వినిపించటంతో కర్మబుద్ధి నిద్రలేచి చూశాడు. అక్కడ ఒక గుంపు కనిపించింది. అక్కడికి వెళ్ళి చూడగా ఒక బ్రహ్మచారి శవం. ఆ శవం మీద పడి అతడి తండ్రి దీనాతి దీనంగా, "నాయన, అప్పుడే నీకు 100 నిండిపోయాయా? ఎన్నో నోములు నోచి నిన్ను కన్నది మీ అమ్మ. ఇంత నిర్దయగా మాకింత కడుపు కోతను మిగులుస్తావనుకోలేదు. ఇంకా మేము ఎవరిని చూసుకొని బతకాలి? చిన్నప్పటి నుండి అచ్చటా ముచ్చటా చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుకొచ్చాము. ఇప్పటికీ మాకు ఆనందం ఎక్కడిది?" అంటూ రకరకాలుగా రోదించసాగాడు. ఆ దృశ్యం కర్మబుద్ధిని కలిచివేసింది. చిన్నతనంలో తాను తల్లిదండ్రిని వదిలివేసి వచ్చినప్పుడు వారెంత రోదించి ఉంటారో కదా అనిపించింది. కర్మబుద్ధికి పరకాయ విద్య తెలుసు. ఆ విద్యలో తాను ఆ మృతదేహంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మచారి తల్లిదండ్రికి ఆనందం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న తర్వాత ముందుగా ఒక చెట్టు చాటుకు పోయి కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ తర్వాత ఎంతో సంతోషంతో పెద్దగా నవ్వుకున్నాడు. ఇలా కొంతసేపు గడిపిన తర్వాత పరకాయ విద్య వల్ల తన శరీరం వదిలి ఆ మృతదేహంలోకి ప్రవేశించాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్లు కొడుకు చితి మీద నుండి ప్రాణాలతో లేవటంతో అతడి తండ్రి ఎంతో సంతోషించాడు. ఫ్రెండ్స్, కర్మబుద్ధి కథ యొక్క చివరి భాగాన్ని రేపటి వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.